ఫౌండేషన్ రాఘవే హాస్పిటల్. సో మనం ఇవాళ మదర్కి కామన్గా బ్రెస్ట్ ఫీడింగ్ గురించి వచ్చే కొన్ని డౌట్స్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ థింగ్ ఏంటి అనంటే, బేబీ పుట్టగానే నా పాలు సరిపోతాయా? ఫస్ట్ క్వశ్చన్ మదర్కి వచ్చే డౌట్. యూజువల్లీ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడే నీకు పాలు పడవు, 3 రోజులు టైం పడుతుంది అని అంటారు, కాబట్టి బయట పాలు అనేది ఇచ్చేస్తూ ఉంటారు. సో ఇది మీరు బయట పాలు అనేది ఖచ్చితంగా ఇవ్వకూడదు. ఎందుకు అనంటే, మదర్కి బ్రెస్ట్ మిల్క్ ఇనిషియేషన్ అనేది లాస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలోనే స్టార్ట్ అయిపోతుంది. సో బేబీ పుట్టిన తర్వాత బేబీ స్టమక్ కెపాసిటీ కేవలం ఒక స్మాల్ చెర్రీ ఫ్రూట్ అంత మాత్రమే ఉంటుంది, 7 ml to 10 ml. సో ఈజీగా మీరు మీ బేబీకి సరిపడినంత పాలు అనేది మీరు ఇవ్వచ్చు. అండ్ ఎప్పుడైతే బేబీకి 3 డేస్ తర్వాత స్టమక్ కెపాసిటీ పెరుగుతుందో, 20 to 30 ml అవుతుందో, ఆ టైం కల్లా మీకు కూడా పాలు ప్రాపర్గా సరిపోతాయి. బేబీ కనుక మీకు ప్రాపర్గా లాచ్ చేసి పొజిషన్ అది కరెక్షన్ చేసుకుంటే ఫస్ట్ 2 డేస్లో మీకు తర్వాత ఫీడింగ్ అనేది ఈజీ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అనంటే, మదర్కి ఫీవర్ ఉన్నప్పుడు, కాఫ్ కోల్డ్ ఉన్నప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చా? సో మదర్కి ఫీవర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దానికి సంబంధించిన యాంటీబాడీస్ మదర్ బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి. సో అవన్నీ కూడా బ్రెస్ట్ మిల్క్ ద్వారా బేబీకి సప్లై అవుతుంది. సో అది ఇంకా బేబీకి బెనిఫిట్ మాత్రమే ఇస్తుంది, దానివల్ల ఏమీ హామ్ అనేది లేదు బేబీకి. కాకపోతే కాఫ్ కోల్డ్ వచ్చినప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఎందుకు అనంటే, మనం బేబీని మదర్ ఎత్తుకున్నప్పుడు, మదర్ తీసుకునే శ్వాస ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. కాబట్టి కాఫ్ కోల్డ్ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు మాస్క్ పెట్టుకోవాలి మదర్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకుంటూ బేబీని హ్యాండిల్ చేసినట్టయితే కనుక ఇన్ఫెక్షన్ అనేది బేబీకి పాస్ అవ్వదు. ఖచ్చితంగా మీరు బ్రెస్ట్ మిల్క్ అనేది కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటి, ఇప్పుడు ఇలా ఫీవర్ కాఫ్ కోల్డ్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? మదర్కి మెడికేషన్స్ ఇస్తాం. సో మెడికేషన్స్ ఇచ్చినప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ చేయొచ్చా? దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా? నెక్స్ట్ క్వశ్చన్. సో యూజువల్లీ కామన్గా వాడే పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, ఫీవర్ మెడికేషన్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా యాంటీబయాటిక్స్, కాఫ్ కోల్డ్ మెడికేషన్స్ యూజువల్లీ బేబీకి బ్రెస్ట్ మిల్క్ ద్వారా వెళ్ళవు. సో బేబీని ఎటువంటి హామ్ కానీ అవి చేయవు. కాకపోతే కొన్ని రకాల మెడికేషన్స్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి కాంట్రాఇండికేటెడ్ ఉంటాయి. అవి మీరు డాక్టర్ దగ్గర ప్రిస్క్రిప్షన్ తీసుకున్నప్పుడే మీరు అడిగి తీసుకోవాలి, మీరు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ అని ముందే చెప్పాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, యూజువల్లీ ఏంటి అంటే, బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినన్ని రోజులు పీరియడ్స్ రావు చాలామందికి. సో ఆ టైంలో ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ లేదు అని ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా ఉంటారు. బట్ ఒక్కొక్కసారి డ్యూరింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఎప్పుడైనా ఓవ్యులేషన్ అనేది జరిగి ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ప్రెగ్నెంట్ అయినప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయాలా వద్దా? ఖచ్చితంగా నిర్భయంగా మీరు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కంటిన్యూ చేయొచ్చు. మీరు కనుక మిమ్మల్ని హెల్దీగా ఉంచుకున్నట్లయితే కనుక మీరు అటు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసుకుంటూ ఇప్పుడున్న బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చేయొచ్చు. ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల బ్రెస్ట్ ఫీడింగ్, బ్రెస్ట్ మిల్క్ సప్లై తగ్గిపోతుంది. సో ఎలా అయినా అప్పుడు మెల్లగా మీకు సప్లై తగ్గిపోయినప్పుడు బేబీ కూడా ఇంట్రెస్ట్ చూపించదు, కాబట్టి మీరు ఖచ్చితంగా కంటిన్యూ చేయొచ్చు.